మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనము. పిదప యేసు పడవపై సరస్సు ఆవల తీరమునకు వెళ్ళగా జన సమూహము ఆయన యొద్దకు చేరెను. అట్లు ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిర అధ్యక్షుడిలో ఒకడగు యాయిరు అనేవాడు వచ్చి ఇక్కడికి పరిగెట్టుకుని వెళ్ళాడు ఒక అధికారి. యేసు క్రీస్తు మీదటువంటి నమ్మకము. ఎంతమంది ప్రజలు ఉన్నారో నామూషి ఫీల్ అవ్వలేదు, తమిళనాడాలి, మా జీవితమే మారిపోవాలని ఆశపడితే సిగ్గుపడడానికి స్థలం లేదు ఇక్కడ. ఎంత నమ్మాడు చూడండి యేసు ప్రభువుని, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, తాము వచ్చి ఆ బాలికపై తమ హస్తముల నుంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదు. సాధారణంగా మనం ఎవరైనా కానీ పొరపాటున మరణావస్థలో ఉంటే ఒకటి ప్రార్థన చేయమని అడుగుతాం, లాస్ట్ వచ్చిన మాట యాడ్ చేస్తాం, ప్రార్థన చేయండి దేవుని చిత్తం. అంటే సగం నమ్మకం సగం నమ్మకం ఉండదు, ప్రార్థన చేయండి ఏం చేస్తాం దేవుని చిత్తం, ఆయన బతికిస్తే బతికిస్తారు లేకపోతే లేదు. అలా అనలేదు యాయ్యరు, యేసు దగ్గరికి వెళ్దాం బతికిస్తే బతికిస్తే లేకపోతే అనుకోలేదు. ఎలాగైనా కుమార్తె బతకాలని ఏమంటున్నాడు, ఏసయ్యా నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, అయినప్పటికీ నువ్వు వచ్చి నీ హస్తం ఉంచినా స్వస్థ మాత్రమే కాదు జీవింపగలదు. ఎంత నమ్మకం అండి అయ్యర్ గారికి. ఈరోజు నీకు నాకు ఆ విశ్వాసం ఉండాలండి, ఎంత నమ్మకం అండి. అసలు జరగదు, అసాధ్యము, చచ్చిపోతుంది చనిపోతుంది అనుకున్న సమయంలో ఆయన నమ్మకము, ఆయన ప్రార్థన తన కుమార్తెను బతికించుకున్నది. ఈరోజు నీవు నేను గుర్తుంచుకోవాలి, ఇంకా జరగదు అనుకో, ఇంకా అసాధ్యము అనుకున్నది నీ కేవలం నీ ప్రార్థన వలన నువ్వు సాధించుకోవాలి. ఈరోజు 2వ అద్భుతం చూస్తున్నాము. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుచున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల చికిత్స పొందుటకై తనకి ఉన్నదంతయు వెచ్చించినను, ఆ వ్యాధి ఏమాత్రమూ తగ్గక పెచ్చు పెరిగాను. ఈ లోకములో ఏమీ పని చేయని స్థితులు, ఏ వైద్యుడు పని చేయని స్థితులు, ఏ మందు పని చేయని స్థితులు, ఏ వ్యక్తి వల్ల కానిది, ఏ మందు వల్ల కానిది, ఎవరి వల్ల కానిది, ఏసుక్రీస్తు వల్ల మాత్రం జరుగుతుంది. ఎవరి వల్ల అవ్వకపోయినా, ఏ మందు వల్ల అవ్వకపోయినా, ఏ డాక్టర్ వల్ల అవ్వకపోయినా, ఏ వైద్యుడి వల్ల అవ్వకపోయినా, ఒక్కరి వల్ల అవుతుంది, ఆ ఒక్కడే ఏసయ్యా. ఇగో ప్రియమైన దేవుని బిడ్డలారా, 27వ వచనంలో ఆమె యేసుని గురించి విని జనసమూహం నుండి ఆయన వెనుకగా వచ్చింది. ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించి విన్నాదో ఆ క్షణమే యేసుని అనుసరించింది, వెళ్ళింది కాబట్టి స్వస్థత పొందుకుంది. ఈరోజు నీవు నేను ఎన్నిసార్లు ఎన్ని వాక్యాలు ఎన్ని మాటలను యేసుక్రీస్తు యొక్క శక్తి కోసం మనం ఆలకిస్తూనే ఉన్నాము, విన్న నీవు ఎప్పుడు యేసు వెనక్కి వచ్చావు? కానీ ఈమెకి మాత్రము అందరూ వెనకైపోయారు, యేసుక్రీస్తు మాత్రమే ముందున్నాడు ఆమె వరుసలోనే. అసలు యేసుక్రీస్తు వల్లే కాకపోతే నీ జబ్బునామే అవ్వటము, నీ అప్పులు బాధలు తీరడము, నీ కుటుంబాల శాంతి సమాధానాలు రావటము, నీ బిడ్డలకు జ్ఞానం రావటము యేసుక్రీస్తు వల్లే కాకపోతే ఇంకా ఎవరి వల్ల అవుతుందండి? 30వ వచనము అప్పుడు తన నుండి శక్తి వెలువడినది యేసు గ్రహించి వెనుకకు తిరిగి నా వస్త్రములను తాకిన వారెవరు అని ఆ జనసమూహమును ప్రశ్నించను. ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా, సర్వసాధారణంగా రక్తస్రావముతో బాధపడుతున్న ఒక స్త్రీ పొరపాటున కూడా జనంలోకి రాకూడదు, పొరపాటున ఎవరన్నీ ముట్టుకోకూడదు. అలాంటి స్త్రీ చాలా ధైర్యంతో వెళ్ళాలా వద్దా, ముట్టుకోవాలా వద్దా, ఏంటో డిలే మేలో ఒక స్టెప్ ముందుకేసింది, ఏమైతావని నేను వెళ్తాను, ఏమైతావని నేను ముట్టుకుంటాను అని ధైర్యంగా ఒక అడుగు ముందుకు వచ్చింది. యేసుక్రీస్తు ఎవరిని ఎన్నటికీ తిరస్కరించడు. 14వ వచనము అందుకు ఆయన ఆమెతో ఆరోగ్యవతమై సమాధానముతో పోయిరము. యేసుక్రీస్తు వద్దకు వస్తే 1 ఆరోగ్యం ఇస్తాడు, 2 సమాధానం ఇస్తాడు. రానంత వరకు యాయూరు రాకపోతే ఆ కుమార్ తరగా ఉండిపోయేదేమో, రక్తస్రావ రోగి రాకపోతే అలాగే ఉండిపోయేదేమో. నీవు యేసు వద్దకు రానంత వరకు నువ్వు అలాగే ఉండిపోతావు. అదే పాప జీవితం, అదే వ్యసన జీవితం, అదే నిరాశ జీవితం. కానీ ఎప్పుడైతే నువ్వు గుర్తించి యేసు వద్దే నాకు రక్షణ ఉన్నదని గుర్తించి నువ్వు వస్తావో తప్పనిసరిగా 1 ఆరోగ్యం ఇస్తాడు, 2 సమాధానం ఇస్తాడు. 26వ వచనము యేసు వారి మాటలను లక్ష్య పెట్టక
ఆ మందిర అధ్యక్షునితో నీవు ఏమాత్రము అధైర్యపడకము. ప్రియమైన సహోదరి సహోదరా, నెవర్ లూజ్ హోప్ అంటారు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మీ అందరూ, ఎప్పటికైనా మీరు ఆశ కోల్పోవద్దు, ఎప్పటికైనా ఆయన మీద నమ్మకాన్ని మీరు కోల్పోవద్దు. మూడు విషయాలు. నెంబర్ వన్, దేవుని చెంతకు వచ్చి బ్రతిమలాడుకోవాలి, ఆయన పాదంపై పడిపోవాలి, ఈ కోరిక నెరవేరాలి అని. రెండవదిగా, యేసు వల్ల కాకపోతే ఎవరి వల్ల, అబద్ధాన్ని గ్రహించి నమ్మి ఆమెలాగా దేవుని చెంతకు నువ్వు రావాలి. మూడవదిగా, నువ్వు వస్తే జాగ్రత్తగా పెట్టుకోనండి, నువ్వు వస్తే నీ పరిస్థితి ఎలాంటిదైనా కానీ, నీవు ఎలాంటి వాడమైనా కానీ, దేవుడు సంపూర్ణ ఆరోగ్యముతోనూ సమాధానముతోనూ ఆశీర్వాదముతోనూ తిరిగి జీవముతో నింపి తిరిగి ఇంటికి మనల్ని పంపిస్తాడు.